Education study in USA assured scholarship. Contact 9881-9666. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఊపిరితిత్తుల్లో అంటే నిమ్ము, కఫం, శ్లేష్మం ఇలాంటి ఇదంతా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. అది తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? అసలు ఊపిరితిత్తుల్లోకి ఫ్లమ్ అంటే జిగురు లాంటి పదార్థం ఎందుకు వచ్చింది? ఒక గమ్ము లాంటిది గళ్ళ, ఆ పచ్చగా ఉంటుంది లేకపోతే తెల్లగా ఉంటుంది, ఎందుకు వచ్చింది? ఒక ఐడియా లేదు. మన శరీరం వాతం, పిత్తం, కఫం ఈ మూడాట్ల మీద బ్యాలెన్సే సీజనల్గా వెళుతూ ఉంటుంది. మనకి ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం మూడు ఋతువులు, అదే మూడు సీజన్స్లో మనకు శరీరం వాతం, పిత్తం, కఫం వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. మారినప్పుడల్లా ఋతువుకి అనుగుణంగా మన శరీరం మారుతూ ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి గమ్ముని తెచ్చుకుంది. మనం ఇంతకు ముందే అన్న కఫాన్ని వేసాము లోపల, గళ్ళ జిగురు లాంటి పదార్థాన్ని వేసాం, అది ఎందుకు వస్తుంది అంటే మన శరీరం ఎసిడిక్ నేచర్గా మారిపోతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, మాట్లాడడానికి అది కుదరట్లేదు, కాబట్టి ఆ జిగురు దాని చుట్టూ ఏర్పడుతుంది, శరీరం తయారు చేస్తుంది. అంటే మనం వేరే ఏదో పొరపాటు చేస్తున్నాం కాబట్టి ఊపిరితిత్తుల్ని రక్షిద్దామన్న ఉద్దేశంలో తెల్లగా వచ్చింది. అయినా సరే మనం ఆ పొరపాటు కంటిన్యూ చేస్తున్నాం, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షనే రంగు మారింది మనకి పచ్చగా. తెల్లగా ఉన్నంత వరకు ఫస్ట్ స్టేజ్లో ఉంది, రంగు మారింది ఇన్ఫెక్టెడ్ లంగ్స్. ఓకే, అది దగ్గినప్పుడల్లా ఎల్లో కలర్లో బయటకు వస్తూ ఉంటుంది, అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది. మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే దగ్గితే ఇలా కళ్ళు ఈ రంగులో, ఆయనలో కూడా అడుగుతారు కఫం ఏ రంగులో ఉంది అని అడుగుతారు. ఉన్న రంగును బట్టే వాళ్ళు ఓకే ఇన్ఫెక్షన్ ఈ స్టేజ్లో ఉంది కాబట్టి మనం వీళ్ళకి యాంటీబయాటిక్ ఇస్తాం. యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి గమ్ము గట్టి పడిపోయి ఆ ఊపిరితిత్తు పొరల్లోకి వెళ్ళిపోతుంది. సమస్య తీరల, సమస్య అక్కడే ఉంది, సప్రెస్ అయింది, మూసేసింది. మళ్ళీ మనం తప్పు చేసాం. మీకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లతో పాటు ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తారు బిఫోర్ ఫుడ్ అని, ఏంటది యాంటాసిడ్, అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎసిడిటీ పెరగటం వల్ల ఊపిరితిత్తులలో ఆ ఏదైతే డ్యామేజ్ రావడం వల్ల దాన్ని అలా కాకుండా స్మూత్గా చేద్దామని జిగురుని తెచ్చుకుంది. మనం మళ్ళీ యాంటీబయాటిక్ వేసి దాన్ని చెరిపేసాం. మనం ఎసిడిటీని, అల్సర్ని తగ్గిస్తే ఊపిరితిత్తులు నార్మల్గా అవుతాయి. ఇది ఎక్కడ బయట నుంచి రాలేదమ్మా, మనం లోపల వెళ్ళా, మనం వేసిన ఒక చెత్త అంటే మసాలాలతో అధికంగా ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ కలిగిన అరుగుదల సరిగా లేని పదార్థాలు వేయటం వల్ల అవయవాలని కాపాడుకోవడానికి శరీరం చేసినటువంటి ప్రక్రియ. ఓకే, ఒక అగ్గిపుల్లతో ఇక్కడ కాల్చా, కాలింది, కాసేపటికి ఏమైంది, బొగ్గు వస్తుంది, బొబ్బ. ఎందుకు వచ్చింది, కాలింది కదా, కాలింది కాబట్టి బొబ్బ వచ్చింది. అక్కడ ఒక డ్రాప్ వాటర్ వస్తుంది, వాటర్ను పోసావా? లేదు. వాటర్ ఎక్కడుంది, బాడీలోంచి ఎక్కడుంది, శరీరానికి అంటే అంత స్పృహ ఉంది దానికి, వాటర్ని ఎందుకు తెచ్చింది అక్కడికి అంటే ఈ వేడి వల్ల చర్మం ఉడికిపోతుందేమో, ఆ కణాలు డ్యామేజ్ అవుతాయని ఎక్కడ నుంచో ఉన్న వాటర్ని అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది, చల్లగా చేద్దాం, వేడెక్కకుండా ఆపుదాం. శరీరానికి ఇంత స్పృహ ఉంది. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను మాట్లాడడానికి, అంటే తిరగడం వల్ల, ఎక్కువ మాట్లాడడం వల్ల నా బాడీలో కూడా ఎసిడిటీ పెరిగింది. అందుకని నేనేం చేశాను, దీన్ని తగ్గించుకోవడానికి ఏదో జరిగింది కాబట్టి దాన్ని పాడు చేశాను కాబట్టి బాగు చేసుకోవడానికి ఏదో చేసుకుని వచ్చా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడేస్తున్నాం, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ దాన్ని సప్రెస్ చేసుకోవాలి. ఎసిడిటీ పెరిగినప్పుడే అన్ని రోగాలు వస్తాయి, రోగాలన్నింటికి కారణం అది. ఓకే, మనం సప్రెస్ చేయకుండా మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో వాటిని మానేసుకోవాలి, ఊపిరితిత్తుల్ని మళ్ళీ శక్తివంతంగా తయారు చేసుకోవాలి. అదని అంటే ఈ మాత్రలు మనం ఇవన్నీ వాడడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో తన శక్తిని కోల్పోయింది, దాన్ని బాగు చేసుకోవడానికి మనకు అద్భుతంగా ఉపయోగపడేటువంటి వెజిటబుల్ మునక్కాడ. ఓకే, అంటే చాలామంది మునగాకు ఇవన్నీ మాట్లాడుతుంటారు, లేదంటే కఫం ఎక్కువైనప్పుడు అల్లం మాట్లాడుతుంది. ఇది అల్లం
కఫాన్ని తగ్గించదు, మన శరీరంలో ఎసిడిటీ నేచర్ని తగ్గిస్తుంది, యాంటాసిడ్గా పనిచేస్తుంది. అలాగే ఊర్లలోకి వెళితే కఫంతో బాధపడేవాళ్ళు ధనియాలు జీలకర్ర అల్లాన్ని కలిపి రసం తీస్తారు, మూరి దాన్ని పిండి దాన్ని తాగుతుంటారు. ఇది కూడా యాంటాసిడ్గా పనిచేస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గించదు. ఆటోమేటిక్గా కఫం తగ్గిపోతుంది, దాని అవసరం లేదు. ఎసిడిటీ వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి కాబట్టి కఫాన్ తెస్తుంది అది. అది ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ వల్ల కలర్ మారుతుంది, ఆ కలర్ మారి ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి వ్యర్థ పదార్థం కాబట్టి దగ్గుతో బయటికి పంపిస్తుంది, మన లోపల ఉన్న చెత్త బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎసిడిటీ నేచర్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కఫం లోపల ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దగ్గితే బయటకు వచ్చి పడిపోయింది, క్లియర్ ప్రాబ్లం. మనం అది చేయట్లే, ట్యాబ్లెట్లు వేసి సప్రెస్ చేసి దాసేస్తున్నాం మళ్ళీ, ఇది చెయ్యొద్దు అని మనకు శరీరం చెప్తుంది. అందుకని ఊపిరితిత్తులను శక్తివంతం చేయడానికి మునక్కాడ, ఎసిడిటీని తగ్గించడానికి బూడిద గుమ్మడికాయ కాంబినేషన్, 200 గ్రాములు బూడిద గుమ్మడికాయ, ఒక జానెడు మునక్కాడ ముక్క, ఒక 3-4 తమలపాకులు, చిన్న అల్లం వేసి కొన్ని వాటర్ వేసి జ్యూస్ చేసి వడకట్టుకుని ఉప్పు మిరియాల పొడి తాగడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది శాశ్వతంగా. సమస్య ఉన్నప్పుడు అంటే మనకి జీవితంలో అర్థమయ్యేది ఎసిడిటీ ఫుడ్స్ తిన్నప్పుడల్లా ఈ సమస్య వస్తుంది. అందుకని ఎసిడిటీ ఫుడ్ను మానేస్తూ అంటే కొంతకాలం వాడితే ఏ బుడుకు ముడికే వాడితే ఎసిడిటీ తగ్గిపోద్ది, క్యూర్. ఓకే, ఇక తర్వాత అవసరం లేదు. మనం నేచర్ ఆఫ్ ఫుడ్స్, ఇది ఏ నేచర్ని కలిగి ఉంది, ఎసిడిక్ నేచర్ ఏ ఫుడ్, ఆల్కలైన్ ఏ ఫుడ్ అనేది మనకు స్పృహ ఉండాలి. మనం ఏం తింటున్నామో చూసుకోవాలి. మార్నింగ్ అంతా కూడా ఆల్కలైన్ ఉండాలి, మధ్యాహ్నం ఎసిడిక్ నేచర్ ఉండాలి, ఈవినింగ్ ఏమి ఈ రెండు ఏమీ ఉండకూడదు, ఎసిడిక్ ఉండకూడదు, ఆల్కలైన్ ఉండకూడదు. మార్నింగ్ ఆల్కలైన్ ఫుడ్, ఆఫ్టర్నూన్ ఎసిడిక్ నేచర్ ఫుడ్, ఈవినింగ్ జీరో న్యూట్రల్. మార్నింగ్ దాన్ని ఏమో కింగ్ ఫుడ్ అంటారు, రాజులాగా రాజులా తినాలని హెవీగా తినేస్తుంటారు. రాజులా తినటం కాదు, రాజు తినేటువంటి అంటే రాజు తత్వాన్ని అంటే డ్రై ఫ్రూట్స్ అని కిస్మిస్ బాదం ఇవన్నీ కూడా కింగ్ ఫుడ్స్, వెజిటేబుల్స్ అన్నా కూడా అంత కింగే, దాన్ని కొంచెం పాడు చేసాం వండాం అది మంత్రి ఫుడ్ అంటారు. ఓకే, ఈవినింగ్ వెళ్తే ఒక సైన్యాధికారి సేన వాళ్ళు ఏమీ ఉండదు కదా, అవును, అందుకని ఏమీ లేకుండా ఉండడు, ఎంటీగా ఉండడు. దీన్నే మనకి ఫాస్ట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెస్ట్రన్ కల్చర్ మంది మనకి శాస్త్రంలో చెప్తారు లంకణం పరమౌషధం, ఏమీ తినకుండా ఉండడు, ఇది ఊపిరితిత్తుల్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. చాలా డ్యామేజ్ అయినాయి, లంగ్ క్యాన్సర్ కూడా వచ్చింది, దాన్ని కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. అయితే సార్, చాలామంది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సీజనల్గా ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చింది అనగానే ప్రతిరోజు దగ్గుతూనే ఉంటారు, వాళ్ళకి ఏ టిప్ అయితే బాగుంటుంది సార్? ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ తీసుకోకూడదు, జీర్ణ వ్యవస్థ పాడైపోయి ఉంది, అంటే బయట టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి. ఇక్కడ కిడ్నీల మీద కూడా ప్రభావం ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉన్న వాటిని ఎక్కువ తీసుకోవాలి, చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. అందరూ సమ్మర్ చలువ చేసి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, వేడి చేస్తుంది, కానీ వింటర్లోనే ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే బయట టెంపరేచర్ని మేనేజ్ చేయడానికి మన టెంపరేచర్ లోపల ఉష్ణం పెరుగుతుంటుంది, అందుకని ఎక్కువ చర్మం ఎందుకు పొడిబారిపోతుంది, ఎండలో కదా చర్మం పొడిబారిపోదు, శీతాకాలం ఎందుకు పొడిబారిపోతుంది అంటే మన శరీరం ఉష్ణం పెంచుకుని తేమ ఆవిరైపోతుంది వేడికి, అందుకని ఇక్కడ తేమ అధికంగా కలిగిన వాటిని తీసుకోవాలి, నీరు ఎక్కువ తీసుకోవాలి. కిడ్నీస్ పని ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కిడ్నీకి, అందుకని నీళ్లు అధికంగా ఇప్పుడు తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి, చలువ చేసే నిమ్మకాయలు కానీ ఇవన్నీ ఇప్పుడు తీసుకోవాలి సమ్మర్లో. ఓకే, అయితే మీరు ఇప్పుడు చెప్పిన జ్యూస్ వాళ్ళు అంటే రెగ్యులర్గా ఇబ్బంది పడే వాళ్ళు డైలీ ఒకసారి తాగితే సరిపోతుందా? సరిపోతుందమ్మా, ఉదయం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు, అంటే మనం బూడిద గుమ్మడికాయతో యాడ్ చేసాం కాబట్టి సాయంత్రం తీసుకోకూడదు కాబట్టి ఉదయం మధ్యాహ్నం రెండు పూట్ల, అంటే ఊపిరితిత్తుల సమస్యలతో కఫంతో దగ్గుతో ఇబ్బంది పడేవాళ్ళు, అంటే దగ్గులు చాలా రకాలు ఉంటాయి, పొడి దగ్గు అయితే ఒకలా ఉంటుంది, ఫ్లమ్తో కూడుకున్నదైతే, ఇదైతే ఎసిడిక్ నేచర్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, మామూలుగా డ్రై కాఫ్లు పడుకుంటే దగ్గు ఇలాంటివి ఉంటే అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడవచ్చు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. సూర్యోస్మతాలు.